हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल यू आर माय लाइफ। इवाल्टि वीडियो लो नेन मीकु चूपिंचबोये रेसिपी वच्चेसी क्याबेज मंचूरिया अंडी। चूडडानिकी चाला यम्मीगा उंदी कदा। सो मरि इंका लेट चेयकुंडा प्रिपरेशन चूसेद्दाम। मुंदुगा इला ओक मिक्सिंग बाउल लोकी ग्रेट चेसुकुन्न क्याबेज 2 कप्स याड चेयाली। अंड अलागे 1 टी स्पून साल्ट अंड 1 टी स्पून काश्मीरी रेड चिल्ली पाउडर अंड पाव टी स्पून ब्लैक पेपर पाउडर अंडी मिरियाल पोड़ी अंड अलागे अल्लम इंका वेल्लुल्ली चिन्न मुक्कलगा कट चेसुकुन्नवी 1 टी स्पून ईच याड चेयाली। इप्पुडु वच्चेसी 2 टेबल स्पून कॉर्न फ्लोर अंडी अंड अलागे सेम 2 टेबल स्पून मैदा कूडा याड चेसिन तर्वात मिक्स चेसुकोवाली। చూడండి ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత హ్యాండ్ తో మిక్స్ చేస్తే పర్ఫెక్ట్ గా మిక్స్ అవుతుంది। వాటర్ ఏమ యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే మనం క్యాబేజ్ ని గ్రేట్ చేసుకున్నాం కాబట్టి అదే కొంచెం వాటరీగా ఉంటుంది। చూడండి ఇలా పర్ఫెక్ట్ గా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా। सो मंचूरियन बॉल्स अयिते रेडी अयिपोयायंडि। सो वीटिनि डीप फ्राई चेसे मुंदु रिफ्रिजरेटर लो 15 मिनिट्स पाटु उंचालि। ई लोपु स्टव ऑन चेसि इला बांडीलो डीप फ्राई की सरिपड़ा आयिल वेड चेसुकुन्न तर्वात रिफ्रिजरेटर लोंचि तीसिन मंचूरियन बॉल्स अंडि। सो वीटिनि ई हॉट आयिल लो ओकोकटिगा वेसुकोवालि। सो ऑयल हीट अयिन तर्वात स्टव नी मीडियम फ्लेम लो उंची मात्रमे फ्राई चेयंडी मंचूरियन बॉल्स नी। सो इला ओकसार अटू इटू तिप्पुकुंटू फ्राई चेयाली। सो मीरु हाई फ्लेम मीद पेट्टडं वल्ल पैकी कुक अयिपोयिनट्टु कनिपिस्तुंदी गानी लोपल कुक अवुदु। सो इवी फ्राई अयेटप्पुडु मात्रं मर्चिपोकुंडा मीडियम फ्लेम लोने पेट्टी फ्राई चेयंडी। चूडंडी इला गोल्डन ब्राउन कलर वच्चिन तर्वात వీటిని ఇలా ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి। सो इदे प्रोसेस नी फॉलो अवुतू रिमाइनिंग मंचूरियन बॉल्स अन्नितिनी कूडा फ्राई चेसुकोवाली। చూడండి మన ఫ్రైడ్ మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి। వీటిని ఇలా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ మరీ ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదండి। సో 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయాలి। అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి।
सो ई उल्लिपाय मुक्कलु अल्लम वेल्लुल्लि इवि कोंचेम पच्चि वासन पोयेंत वरकु फ्राई चेसुकुंटे सरिपोतुंदि అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాప్సికం ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ లైట్ సోయా సాస్ అండి, అండ్ అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, టూ టీ స్పూన్ టొమాటో కెచప్, 1 టీ స్పూన్ టొమాటో సాస్ యాడ్ చేసి ఒకసారి ఈ సాసెస్ అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఈ సాసెస్ ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ కప్ తో 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక బౌల్ లోకి 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలానే 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి ఇలా ఫైన్ గా మిక్స్ అయ్యింది కదా. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో ఈ మంచూరియన్ గ్రేవీలో ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. సో చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు దీంట్లోకి ఈ ఫ్రైడ్ మంచూరియన్ బాల్స్ యాడ్ చేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టాస్ చేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీదేనండి. ఇంకా మీరు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక సాసెస్ యాడ్ చేసేటప్పుడు నేను షెజ్వాన్ సాస్ మర్చిపోయానండి, అందుకని 1 టీ స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇందాక మనం సాసెస్ అన్నీ యాడ్ చేసినప్పుడే ఇది కూడా యాడ్ చేసుకోండి. సో ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి మంచూరియన్ గ్రేవీ కూడా దగ్గర పడింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన ఇలా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కొత్తిమీరకు బదులు ఉల్లికాడలు ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మంచూరియాని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేస్తే టేస్టీ అండ్ యమ్మీ క్యాబేజ్ మంచూరియా రెడీ. టేస్ట్ అయితే సూపర్బ్ ఉందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యు ఆర్ మై లైఫ్.